నమస్తే రమగారు నమస్తే చెయ్య రమ్మగారు స్నానం చేయకుండా ఎలాంటి పనులు చేయకూడదు చాలా చేయకూడదు చాలా ఉన్నాయా ఓకే చాలా చేయకూడదు అంటే ఏమేమి చేయకూడదు చూద్దాం సినిమాటిక్గా కొన్ని వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి చెయ్య ఊళ్ళల్లో ఓ రకం చాలా పనులు అయ్యాక కానీ ఊళ్ళో కొన్ని 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 కమ్యూనిటీస్లో స్నానాలు చేయరు వంట కూడా అయిపోతుంది తర్వాత స్నానం చేస్తారు కొన్ని చోట్ల తెల్లవారుగానే స్నానం చేస్తారు తెల్లారగానే స్నానం చేసేస్తే వాకిళ్ళు ఉడుచుకోవాలా ఇల్లు ఉడుచుకోవాలా స్నానం చేసాక ఇల్లు ఉడవటము బట్టలు ఉతకటము అవన్నీ చేసి చేయాలంటే ఒక చికాగ్గా ఉంటుంది కదా పూట కొన్ని ప్రత్యేకమైన పనులు ఉడిచి ముగ్గేసుకోవటం వాకిలు ఉడిచి ముగ్గి నీళ్ళు చల్లటం లేదా వాకిలి వరండా కడుక్కోవటం పని మనిషి చేస్తుంది అనుకో బాధే లేదు పనమ్మ వేస్తుంది ఎప్పుడో చేసేస్తుంది ఓకే లేకపోతే మనమే చేసుకోవాలంటే ఉడిచి ముగ్గేసుకోవాలి నిద్ర లేవగానే బ్రష్ చేసుకోవాలి ఈ బ్రష్కి ముందా వెనక అనేది మేము ఈ ఛాయిస్ వాకిలు కడుక్కోవటం దానికి బ్రష్తో సంబంధం ఏం లేదు వాచమోహన్ తోటే వాకిలు దూడ్చుకుంటారు సాధారణంగా అదేదో అయిపోతుంది తర్వాత ఈ స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటే స్నానం చేసే వెళ్ళాలి పాలు కాఫీ డికాక్షన్ పెట్టుకోవడానికి కూడా స్నానం చేయాల్సిందే స్నానం చేయకుండా ఆ స్టవ్ ముట్టుకోకూడదు అనే సిద్ధాంతం ఉన్న కుటుంబాలు కొన్ని ఉంటాయి నాకు ఆ సిద్ధాంతం లేదు మా ఇంట్లో మడికి పొయ్యి వేరు మామూలు వంటకి మామూలు పాలుకి కాఫీలకి స్టవ్ వేరుగా ఉండేది అది ఇది ఒకటి కాదు మా చిన్నప్పుడు చాలా సంవత్సరాలు అలాగే ఉంది పైగా మడి వంట వంట చేసుకునేటప్పుడు పొద్దుటి స్టవ్ కడుక్కుని స్నానం చేసి స్టవ్ కడుక్కున్నాకే స్నానానికి వెళ్ళి అప్పుడు వంట కడిగిన పొయ్యి మీదే వంట ఇప్పుడు నేను కూడా అంతే చేస్తా స్టవ్ వంట ముందు స్టవ్ తుడుచుకోవటం నాకు అలవాటు ఇప్పుడు ఇలా సిద్ధాంతంగా చెప్పలేకపోతాం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ అవసరాలు పిల్లల స్కూళ్ళు మగవాళ్ళ ఆఫీసులు వీళ్ళ సొంత ఆఫీసులు వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇంట్లో ఏదైనా దేవతార్చన ఉంటే అక్కడికి వంట అందించటము అన్నం ఉండేసి పొద్దున్నే దేవతార్చనకి ఇవ్వటము ఈ బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి కదా దాన్ని బట్టి చేసుకుంటారు స్నానం చేయకుండా దేవతార్చన చేయకూడదు దీపారాధనలు చేయకూడదు దేవాలయానికి వెళ్ళకూడదు ఇతరుల ఇంటికి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మనం పక్కింటికి కాఫీ పొడి అయితే పర్వాలేదు ఓకే కాఫీ పొడప్పు అయితే కాకపోతే పొద్దునే వాళ్ళు ఎవరైనా పిలిచారు వాళ్ళు స్నానం వచ్చాక చేద్దామని వెళ్ళకూడదు వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చి స్నానాలు చేయకూడదు తప్పు ముచ్చట్లకి అట్లా వెళ్ళకూడదు అంటారా ముచ్చట్లకైనా ఏదైనా తాంబూలం తీసుకోవడానికైనా ఎవరైనా కప్పుకొని మనకు అవసరం వచ్చింది ఏదో తెచ్చుకోవటానికైనా ఒట్టి కాఫీ పొడి గురించి కాదు కాస్త పెద్ద వ్యవహారాలు ఎండెక్కాక స్నానం కాకుండా కొంచెం ఎక్కక ముందే స్నానం చేయటం మంచిది ఎవరైనా కూడా ఆరోగ్యం బయటికి పనుల మీద వెళ్ళే వాళ్ళు స్నానం చేసి వెళ్ళాలి ఖచ్చితంగా స్నానం చేసి దేవతార్చనో లేకపోతే ఒట్టిగా దేవుడికి ఒక నమస్కారమో చేసుకోవాలంటే స్నానం చేసి వెళ్ళాలి ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సాధారణంగా బయటికి వెళ్ళటానికి కాదు పని మీద వెళ్ళేవాళ్ళు స్నాన నియమం ఉంచుకోండి ఒకవేళ మీకు అలాంటి నియమం లేనట్టయితే దీన్ని యాడ్ చేసుకుని చూడండి మంచి పాజిటివ్ రిజల్ట్ కనపడుతుంది రాత్రికి స్నానం చేస్తాం అంటారు రాత్రిపూట స్నానం చేసి పడుకుంటారా రాత్రిగా స్నానం చేస్తాం పొద్దునే స్నానం ఎందుకు కొన్ని మొహం కడుక్కుని వెళ్ళిపోతారు స్నానం చేయకుండా ఆ కార్యాలయాలకి వెళ్ళకూడదు ఒకటి లక్ష్మీదేవి సహించదుట వీటిని ఓహో అది యాడ్ చేస్తే తప్ప మనం పంచే పంచము మరి సూర్యోదయం అయ్యాక స్నానం అనేది మన నియమం రాత్రిపూట స్నానం అసలు ఆరోగ్యమే కాదు ఎండాకాలం చెమట్లకు ఏదో ఎనిమిది తొమ్మిదింటి నీళ్ళు పోసుకుంటాం కానీ అసలు రాత్రిళ్ళు స్నానం హెల్దీయే కాదు చాలా బాగా సాయంత్రమే చీకటి పడుతూ ఉండగా స్నానం చేయొచ్చు రాత్రిళ్ళు పడుకునే ముందు అన్నాలు తినేసి పడుకునే ముందు చెమట పోస్తోందని ఓ బకెట్ నీళ్ళు పోసుకుని పడుకుంటారు చూడు వీళ్ళకి వాతపు బాధలు అధికంగా ఉంటాయి ఆయుర్వేద వైద్యులు వద్దని చెప్తారు రాత్రిపూట స్నానం చేయకూడదు గర్భవతలు చేయకూడదు బయట పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేయకూడదు తర్వాత డెలివరీ అయిన వాళ్ళు కొత్తగా డెలివరీ అయిన వాళ్ళు పిల్లలకి పాలు వాళ్ళు వృద్ధులు మెనపాజ్లో ఉన్నవాళ్ళు తర్వాత ఏమో ఒంటికి ఒం నొప్పులు అవి బద్ధకము హెచ్చుగా ఉండేవాళ్ళు రాత్రిళ్ళు స్నానం చేయకూడదు ఇంకెవరు మిగిలేరు అదే కదా కదా అందరినీ చెప్పేసాం ఇంకెవరు మిగిలేరు ఇప్పుడు రాత్రి చేసిన స్నానాన్ని లెక్కెట్టుకుని పొద్దున్నే నీళ్ళు పోసుకోకుండా బయటికి వెళ్ళిపోతే అదేం ప్లస్ అవ్వదు మనకి పిల్లలు కూడా కొంతమంది స్కూల్స్కి వెళ్ళిపోతారు రమ్మగారు నైటే చేశాం కదా అనేసి పొద్దున్నే బ్రష్ చేసుకుని వెళ్ళిపోయే పిల్లలు కూడా చూసాను సూర్యోదయం తర్వాత స్నానం విధి అత్యావశ్యకము మన ఆధ్యాత్మికమైన వ్యవహారమే ఇది శుభ్రత కూడా స్నానం చేసిన మొహానికి చేయని మొహానికి తేడా ఉండదు మరి ఉంటుంది కదా ఫ్రెష్నెస్ నీళ్ళు పైన ఫీల్ అవుతుంది ముందు అది మన మొహంలోకి వస్తుంది కదా పైనుంచి మొహం కడుకుంటాం మొహం కడుక్కుంటే వచ్చే ఫ్రెష్నెస్ మొహం కడిగినట్టే ఉంటుంది కదా స్నానం చేస్తే ఉండే ఫ్రెష్నెస్ బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ఏంటంటే బ్లడ్ సెల్స్ యాక్టివ్ అవుతాయి సన్నీళ్ళు పోసుకున్నాం అనుకో జల్లు అంటుందా బొళ్ళు ఒక్కసారి ఆ జల్లనగా నరాలకి సత్తు వస్తుంది స్నానము అత్యవశ్యకమైన విధి అది మడికో శుభ దీనికో అంటే ఏదో భగవద్ అర్చనకి మాత్రమే అనుకోకండి మీ శరీరానికి మీరు చేసే అర్చన స్నానం అంతే ఇది ఒక గుడి కథ దేహమే దేవాలయమో అన్నారు ఆ ఆత్మ ఇందులో నిలబడింది ఇది ఉన్నంత వరకు ఆత్మ హాయిగా అందులో ఉంటుంది ఈ పిచ్చి గూట్లో దీన్ని శుద్ధంగా ఉంచాలి కదా దీన్ని యాక్టివ్గా ఉంచాలి ఆరోగ్యంగా ఉంచాలి ఇది ఉంటేనే అది ఉంటుంది ఇది లేకపోతే అది ఉండదు ఆత్మారాముడిని సంతోష పెట్టద్దు మనం స్నానం చేయండి అదే పెద్ద సంతోషం తర్వాత సంతోషాలు మిగిలినవి తా స్నానం చేయటం అన్నం తినటం వేళకి నిద్రించటం మానవ దేహానికి అత్యంత ఆవశ్యకమైన విషయాలు కాబట్టి పూజ చేసుకోవాలి పొద్దున దేవతా నమస్కారం చేసుకోవాలి పొద్దున్నే మనకి విధులు చెప్తారు శ్రావణ మన కార్తీకము మాఘము వైశాఖ మాసం ఉదయకాల స్నానాలు కనీసం ఆ మూడు నెలలు రెండు నెలలైనా చేసేటరా నాయన అని ఇలాంటి వాళ్ళు ఉన్నారని ఆ రెండు నెలలు ఖచ్చితంగా పెట్టారు ఈ నిత్య స్నానమే కాకుండా అప్పుడప్పుడు నదీ స్నానాలు సముద్ర స్నానాలు కూడా పెట్టారు తీర్థ స్నానాలు ఎక్కడికైనా వెళ్తే ఏ తిరుమలలో వెళ్ళాం అక్కడ చక్కగా తీర్థంలో స్నానం చేయటం ఎక్కడికో వెళ్తాం కంచుకో కాశీకో వెళ్తాం అక్కడ గంగానదిలో నదీ స్నానం ఎంత మంచిదో అది కాబట్టి స్నానం చేసి ఏం చేయాలి ఏం చేయకూడదు కాదు స్నానం చేయాలి ముందు అది మానేయకూడదు పొద్దున వంట చేసుకోవటానికి స్నానం చేసి వంట చేస్తే బాగుంటుంది శుభ్రంగా ఉంటుంది తర్వాత స్నానం ఒక ఒక పవిత్రమైన భావన వస్తుంది మనం ఏదైనా వండుకున్నాము స్నానం చేసేసి శుద్ధంగా ఉన్నాం అనుకో ఆ వండిన పదార్థం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది పాచమోహన్ తోటి వంట చేసేసుకుని అది ఎలా పెడతాం అది పెట్టలేకపోతాం నేను టిఫిన్ ఏర్పాటు చేస్తాను అని అని లాస్ట్ టైం ఒక వీడియో చేస్తే స్నానం చేయకుండానే టిఫిన్ చేస్తారా అని ఒకళ్ళు అడిగారు నన్ను టిఫిన్ చేయను ఏర్పాటు అంటే ఇడ్లీ పిండి దోశ పిండి అవి తీసి బయట పెట్టుకోవటము చట్నీ కావాల్సిన దినుసులు ఏమిటో చూసుకోవటం అవే అదే అదే చేస్తాను తర పదార్థం తర్వాతే చేసుకుంటాను కానీ మనం ఆలోచించుకోవాలి మనకి ఏది అవసరమో అని ఆహార స్వీకారం కూడా స్నానం చేశాక గనక తీసుకుంటే చాలా బాగుంటుంది తీసుకోలేకపోతాం అట్లా బ్రేక్ఫాస్ట్ చేసేయాల్సి వస్తుంది మన పనిని బట్టి కదా పొద్దున్నే చేస్తే షుగర్ ఉంది స్నానం చేశాక ఇవన్నీ దేవుడికి ఇవన్నీ చదువుకుని టిఫిన్ తినేసరికి లేట్ అయిపోతుంది టాబ్లెట్లు వేసుకుంటాం పాపం వాళ్ళకి తప్పదు కదా పెద్ద వయసు వాళ్ళకి పెద్దవాళ్ళకి తప్పదు ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి కూడా తప్పదు తప్పని పరిస్థితిని పక్కకు పెట్టండి నార్మల్గా అయితే తొందరగా స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేయటం తయారు చేసుకోవటము తింటము కూడా రెండును ఇలా చేస్తే గనక ఎక్కువ శుభ్రంగా ఉండేందుకు అవకాశం ఉంది ఏ ఎన్నో పెట్టుకుంటాము నెత్తికి నూనె రాసుకుంటాము గంట నానాలనిపిస్తుంది ఇంకా అప్పుడు ఏదో కొంత పని చేయవలసి అయితే ఓకే రమ్ గారు నార్మల్ ఇష్యూస్ అయితే మాత్రం మార్నింగ్ లేవగానే చేయమంటారు చేయండి పొద్దునే స్నానం చేస్తే స్నానం చేయకుండా పూజ ఎలా చేయకూడదు భోజనం అలా చేయకూడదు పూజ భోజనము ఎలా చేయకూడదు బయటికి అలా వెళ్ళకూడదు ఇవి మూడే ఇంకేముంది రమ్ గారు ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే మిగిలిన మీ ఇష్టం ఇంకా మిగిలిన చెప్పారు ఏదేమైనా మార్నింగ్ లేవగానే స్నానం చేయటం ఉత్తమం ఉత్తమం మీరు పూజ గీజ ఏం చెయ్యరు ఒక ప్లస్ పాయింట్ చెప్తా పూజ చేయరు మీరు ఓకే మీకు అలవాటు లేదు ఇంట్లో ఎవరన్నా దీపం పెట్టిన పెట్టుకుంటారు లేకపోతే లేదు అది కూడా మనకు అక్కర్లేదు మగవాళ్ళకి చెప్తున్నా స్నానం చేయగానే బయట ఏ బాల్కనీలోనో కిటికీలోనో సూర్యుడిని చూసి దండం పెట్టుకోండి సూర్యుడికి చేసే నమస్కారం ప్రత్యక్ష నారాయణుడు ప్రత్యక్ష నారాయణుడు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇప్పటిదాకా మీకు అలవాటు లేకపోతే ఒకవేళ మీరు కనుక ఈ వీడియో వింటూ ఉంటే రేపటి నుంచి దీన్ని ప్లస్ చేసుకుని చూడండి మగవారైనా ఆడవారు కూడా చేయొచ్చు ఆడవాళ్ళు ఎలాగో చేస్తారు ఓకే మీకు లేకపోతే అని చెప్తున్నారు మీ ఇంట్లో అంటే దీపం అమ్మాయి దీపం పెట్టుకుంటుంది అతనికి అలవాట్లేదు అతనికి ఒకవేళ అసలు మన ఇంట్లో దీపాలే లేవు ఇది జాతి విచక్షణ లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు అసలు పూజలు గీజలు చేయరు వీరేదో ప్రార్థన చేసుకుంటారు మీ విధానాలు మీకున్నాయి అయినా కూడా మీకు సూర్యుడు అవసరమే కదా సూర్యుడు అందరి వారుడు కదా స్నానం చేసి సూర్యుని చూడండి పొద్దున్నే బిఫోర్ నైన్ చేయండి చాలా మంచిది మీకు ఆ సూర్యుని చూడడం నచ్చింది అనుకోండి కాసేపు కళ్ళు మూసుకుని అక్కడే నుంచోండి ఆ సూర్యకిరణాలు పడేలాగా ఇంకా సూపర్ ఒక ట్వంటీ వన్ డేస్ చేసి మీలో ఏ మార్పు సంభవించిందో హోల్ హార్టెడ్గా ఇంకొక చెప్పండి నేను ఇది చేశాను స్నానం చేసి సూర్యుడిని చూశాను ఏం జరిగింది రమగారు చెప్పండి ఇలా చెప్పండి అంటున్నా మీరు చెప్తున్నారు నేను ఇలా చేశాను స్నానం చేసి సూర్యుని చూశాను నాకు ఈ మార్పు వచ్చింది అనేది మీరు గమనించి చెప్పాలి అప్పుడు పొద్దున్నే స్నానం చేయటంలో ఉన్న ఫలితం ఏంటో మీరే తెలుస్తుంది మీరే అందరికీ చెప్తారు ఎర్లీ మార్నింగ్ సూర్యుని చూడటంలో ఉన్న ఆత్మానందం ఏంటనేది చూసేవాడికే తెలుస్తుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ரைட் ரைட்ராம் நமஸேன்றி நமஸ